హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శృంగార మదనం 19వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ముహూర్తాలు కుదిరిన తర్వాత దాదాపు అందరూ సిద్ధమైపోయారు. ఎవరికి తీరిక లేనంతగా వాళ్ళ పనులలో పెద్దవాళ్ళు ముహూర్తాలు పెట్టిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పనులను బాధ్యతగా తీసుకుని మిగతావన్నీ వీళ్ళకు అప్పగించేసి వెళ్ళిపోయారు. కావ్య వాళ్ళ అమ్మగారు వేణు నాన్నగారితో అనుకోకుండానే తోడబుట్టిన చెల్లెలుగా మారిపోయింది. అలా చాలా తొందరగానే ఇద్దరు అన్నా చెల్లెలుగా అంత ఆత్మీయంగా కలిసిపోయి ముందర నిలబడి వాళ్ళ నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇద్దరు అవసరమైన పనుల కోసం వెళ్ళాక రాధిక అందరినీ కూర్చోబెట్టి ఎవరికి ఏ ఏ పనులు చేయాలా అని అందరి అభిప్రాయాలను అడిగింది. పెళ్లి జరిగే విధానాలు, సాంప్రదాయాలు అన్నీ ముందే పెద్దవాళ్ళు చెప్పడంతో రాధిక ముందు వెనుక చేయాల్సిన పనులు లిస్ట్ అవుట్ చేయడంతో ఎవరి లిస్ట్ వాళ్ళకి ఇచ్చేసింది. పెళ్లి జరిగే మెన్షన్ దగ్గర నుంచి డెకరేషన్ వరకు గౌతమ్, వేణు వాళ్ళకు కావాల్సిన సహాయంగా రఘురామ్ గారు గిరిధర్ చేయడానికి, షాపింగ్ మొత్తం కావ్య, వర్ష, కళ. అంతేకాదు, షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పార్ట్నర్తోనే వెళ్ళాలి. వెళ్ళి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెయ్యాలి అని కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కావలసినవి తీసుకోమని గౌతమ్ అందరికీ చెప్పేశాడు. మరి నువ్వు అని అడిగింది కావ్య. రాధి గౌతమ్ వైపు చూసి, నాకు పెళ్లికి కావలసినవన్నీ ఉన్నాయి, నాకు గౌతమ్కి అవసరమే లేదు అని చెప్పింది. ఆ మాటకు గౌతమ్ చిరునవ్వు నవ్వాడు. కావ్యకు అర్థమైనట్లు, కానీ ఒకసారి కట్టింది పర్వాలేదు, పెద్దల ఆశీర్వాదం ఉంది, ఎన్ని లక్షలు వేసినా అటువంటిది నేను కొనలేను, అంతేకాదు దానిపైన ఉన్న మమకారాన్ని కూడా పొందలేము. సరే నీ ఇష్టం అంటూ కావ్య పక్కకు వెళ్ళిపోయింది. అందరికీ అన్నీ చెప్పేశాను, ఇక మీ ఇష్టం అంది రాధి. ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది అంది. రాధి అక్కడి నుండి వెళ్తుంటే, అక్క మెహందీ ఫంక్షన్ అని అడిగింది వర్ష. మెహందీనా అని ఆశ్చర్యపోయింది రాధి. హా, మెహందీ సంగీత్ అని వర్ష చెప్పింది. ఒక్క క్షణం రాధిక ఆలోచనలో పడి గౌతమ్ వైపు చూసింది. నాకు వీటి గురించి ఐడియా లేదు అన్నట్టు చూశాడు. చూద్దాం, ముందు చెప్పిన పని కంప్లీట్ చేసుకుందాం అని అందరికీ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. అందరితో మాట్లాడి వాళ్ళందరికీ పనులు అప్పచెప్పేసరికి దాదాపు సాయంత్రం అయిపోయింది. మధ్యాహ్నం భోజనాలు కూడా తినకుండా అందరూ మర్చిపోయారు. ఏదో సంతోషం, కోరుకున్నది దక్కుతుంది అన్న ఆనందం మనసులు నిండిపోయిన ఆనందానికి ఆకలి కూడా తెలియనివ్వలేదు. అందరూ మాటల్లో పడిపోయారు. అందరినీ వదిలేసి రాధి కిచెన్లోకి వెళ్ళిపోయింది. రాధిని చూసిన కావ్య రాధిని అనుసరించింది. దాదాపు గంట తర్వాత బలవంతంగా అందరినీ పిలిచారు భోజనానికి. అంతా అయిపోయాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు నుంచి తొందరగా నిద్రలేవాలి అని. చాలాసేపటికి గౌతమ్ రాధికాని గమనిస్తూనే ఉన్నాడు. ఏదో జరుగుతుంది అని మనసులో అనిపిస్తూ ఉంది. గదిలోకి వచ్చి చూస్తే కనపడలేదు. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒంటరిగా చల్లటి గాలులకు రైలింగ్ పట్టుకొని ఆలోచిస్తూ నిలబడింది రాధి. ఆలోచనలో ఉన్న రాధిక దగ్గరికి వచ్చి వెనక నుంచి హగ్ చేసుకొని చెవి దగ్గర ఏం చేస్తున్నావు అంటూ ఆ భుజం మీద తలవాల్చాడు. అదే నేను అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ, పెద్దవాళ్ళు ఉన్నారు అంది. నిద్రపోయారు అందుకే వచ్చాను అన్నాడు. కావ్య ఎక్కడా అంది. నా గదిలో ఉంది అన్నాడు. ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది. కొంచెం సేపు నా గదిలో ఉంటుంది అన్నాడు. అదే ఎందుకు మళ్ళీ అడిగింది. అబ్బా, తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి, కొంచెం సేపు వాళ్ళిద్దరిని కూడా ఫ్రీగా వదలాలి కదా, నిన్ననే కలిశారు. సరే ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. నేనా అంది. హా, ఒంటరిగా నిలబడి ఏం ఆలోచిస్తున్నావు, అందరూ అంతా యాంగ్జైటీలో ఉంటే నీ మొహంలో కనపడటమే లేదు. అదేం లేదు, పెళ్ళి అనగానే ఎవరికైనా టెన్షన్గా ఉంటుంది కదా అంది. నీకు అంత కూడా ఉండకూడదు, ఏమనుకుంటున్నావు చెప్పుమా అని అన్నాడు. ఏంటి అంది. అదే మనసులో నువ్వేమనుకుంటున్నావో చెప్పు, అనుమానం తీర్చేస్తా, అది చెప్పుమా అన్నాడు. అదే పెళ్లి గురించి అంది. పెళ్లి గురించా అని ఆశ్చర్యపోయాడు. హా, పెళ్లి జరిపించే విధానం గురించి ఆలోచిస్తున్నాను అంతే అంది. అంటే అర్థం కాలేదు మా అన్నాడు. సాంప్రదాయబద్ధంగానా లేక వర్ష కోరినట్లు మోడ్రన్ స్టైల్లోనా అంది. నీకు ఏది మంచిది అనిపిస్తుంది అన్నాడు. నాకు ఎప్పుడు మన సాంప్రదాయం నచ్చుతుంది, ఒక్కో ట్రెడిషన్లో ఒక్కో విధంగా ఉంటుంది, మారుతున్న సమయాన్ని బట్టి చాలా వరకు పద్ధతులు కూడా మారుతున్నాయి,
తప్పు పట్టలేము, అది నచ్చిన విధానాన్ని బట్టి ఫాలో అయ్యే వాళ్ళని బట్టి ఉంటుంది అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసుల్లో కోరిక ఉంటుంది కదా, మనం అది అడగడం మర్చిపోయినట్లున్నాము అంది. ఇందులో అంతగా ఆలోచించాల్సిందేముంది, ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళకి జరిపిద్దాము. ఇప్పుడు అందరూ నిద్రపోతున్నారు, ఉదయాన వాళ్ళ ఒపీనియన్ కనుక్కో అని అన్నాడు. నిజమే, వర్షం మోడర్న్ స్టైల్లో మ్యారేజ్ అని అడిగింది. రేపు ఇంకోసారి వాళ్ళందరినీ అడిగి కన్ఫామ్ చేసుకుంటా. జీవితంలో ఒకసారే జరిగేది, ఎటువంటి లోటుపాట్లు అసంతృప్తి కూడా ఉండకూడదు అని అంది. అవును, నువ్వెందుకు పోలేదు అన్నాడు. నువ్వెందుకు పోలేదో నేను అందుకే అంది. అబ్బా నిజమా అన్నాడు. హా, ఎందుకంటే నాకు మా అత్తగారు ఇచ్చిన చీర ఉంది కాబట్టి అంది. అవునా, అంతేకాదు అది అనంది. చెప్పుమా అని అన్నాడు. కన్నయ్య, అది అమ్మ పెళ్లి చీర కూడా నా దగ్గరే ఉంది, నా పెళ్లి కోసం దాచింది. ఎప్పుడో చిన్నప్పుడు అనుకుంటా అమ్మ బట్టలు సర్దేటప్పుడు దాన్ని చూసి ముచ్చట పడి పెట్టుకున్నాను. ఏదో అస్పష్ట జ్ఞాపకం, నేను కట్టుకుంటాను అని ఏడ్చాను కూడా అంది. అమ్మ దానిని నా దగ్గర నుంచి తీసుకొని నీ పెళ్లి వరకు దాన్ని దాచిపెడతాను అని చెప్పింది. కానీ నాతోనే లేదిప్పుడు అంది. గౌతమ్ రాజీని తన వైపుకి తిప్పుకొని ఆమె తనని గుండె కత్తుకున్నాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం. ఎక్కడికి వెళ్ళలేదు మా, ఎక్కడి నుండైనా నిన్ను చూస్తూనే ఉంటారు. అయినా దీనికింతగా ఆలోచించడం దేనికి? నీకు ఏది ఇష్టమంటే అదే కట్టుకో. ఇలా ఆలోచిస్తూ మూడీగా ఉండకురా, ఎంత సంతోషంగా ఉండాల్సిన సమయం అని అన్నాడు. రాధి చిరునవ్వుతో సరే వెళ్ళు, చాలా లేట్ అయింది అంది. ఎక్కడికి అన్నాడు. నిద్రకి, మళ్ళీ ఉదయాన్నే లేవాలి కదా అంది. ఛీ, ఎప్పుడు అంతే, మంచి ఫీలింగ్ని చెడగొట్టేస్తూ ఉంటావు అంటూ ముందుకు కదులుతూ మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి వెనక్కి వచ్చి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ అన్నాడు. ఏంటిది అల్లరి బాగా ఎక్కువవుతుంది అంది. ఏం చేయను, నేను వెళ్ళిన తర్వాత నిన్ను గుర్తు చేసుకున్నప్పుడల్లా నన్ను అద్దుకున్నా నీ శరీర పరిమళం నువ్వు నాతో పాటు ఉన్నావు అని అనుభూతినిస్తుంది అన్నాడు. రాధిక సిగ్గుపడింది. సరే వెళ్ళు అంది. వెళ్తున్నానులే, నువ్వంతగా అలవాటైపోయావు అంటే ఒప్పుకోవే, అయినా నువ్విలా సిగ్గుపడితే నేను వెళ్ళలేను అన్నాడు. అబ్బా వెళ్ళు అంది. ఇంతలో కావ్య అటువైపు వచ్చింది. దూరం నుంచే ఆమె రావడం చూసిన గౌతమ్ అక్కడి నుంచి ఇంకా తప్పక వెళ్ళిపోయాడు. రాధిక నవ్వుతూ నిలబడింది. అబ్బో ఏంటో, అయ్యగారికి వెళ్ళడానికి మనసు రావడం లేదే. రాధిక వెనకాల నిలబడి నవ్వింది కావ్య. నువ్వు కూడా ఏంటే అంటూ లోపలికి వెళ్ళిపోయింది రాధి. సూర్యుడికి తొందర ఎక్కువైంది, ఇంతకాలం ఎదురు చూస్తున్నా అనుకొని ఆనందం అక్కడ వాళ్ళ జీవితంలో వస్తూ ఉన్నందుకు ఆ రోజు అన్నిటికంటే కొంచెం ముందుగానే ఉదయించాడు సూర్యుడు. ప్రభాత కిరణాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు తొలి కిరణాలను చూడగానే ఆ వెలుగులో తమ జీవితాల్లో నిండిపోయింది అని ఆనందిస్తూ ఫాస్ట్గా రెడీ అయ్యారు ఒకే చోట. అప్పటికే రాధి పూజలో ఉంది. కావ్య కిచెన్లో అందరికీ కావలసి రెడీ చేస్తూ ఉంది. రాధి ఆలోచనలతో గౌతమ్కి ఇంకా తెల్లవారలేదు, అలాగే పడుకుని ఉన్నాడు. పెద్దవాళ్ళు ఇద్దరూ రాధికి ఎదురుగా ఉన్నారు. పూజ అయిన తర్వాత హారతిని కళ్ళకు అద్దుకుంటూ కావ్య వాళ్ళమ్మ అంతా సరిపోయింది, కానీ పెళ్లి పనులు మొదలు పెట్టేటప్పుడు ముందు కులదైవం దర్శనం జరగాలి, ఇక్కడ వాళ్ళని అడిగాను, వాళ్ళకి వాళ్ళ కులదైవం తెలియదు, అందుకే మా కులదైవం గుడికి వెళ్తున్నామంది. నువ్వు కూడా నీ కాబోయే శ్రీవారిని కూడా అడుగు, ఆ దైవానికి తొలి పూజ చేసి పనులు మొదలు పెట్టండి అని చెప్పింది. ఆ మాటలు దూరం నుంచే విన్న కావ్య దగ్గరికి వచ్చి ఇది అవసరమా అని అడిగింది. అవునమ్మా, నువ్వు వర్ష అల్లుళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, మన కులదైవం గుడి దగ్గరికి ఇప్పుడు వెళితే సాయంత్రం కల్లా వచ్చేయొచ్చు, ఇప్పుడు తొందరగా రెడీ వెళ్దాం, ఏమీ తినకండి అని చెప్పారు ఆమె. ఇక మిగిలింది గిరిధర్ కళ. కళ ఆవిడ వైపు చూస్తూ, మా మామయ్యకి అమ్మకి అంతా కులదైవం ఒక్కటే, మా ఊర్లో కోదండరాముల వారి ఆలయంలో దేవాలయం కూడా ఉంది, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కుదిరే పనైనా అంది. ఎంత దూరం అని అడిగారు ఆవిడ. మేము పుట్టిన ఊరు 5 గంటల ప్రయాణం, ఫాస్ట్గా వెళ్తే అని అంది. రాధి ఆలోచనలో పడింది. అంటే రావడానికి పోవడానికి మధ్యలో అక్కడ కొంత సమయం మొత్తం ఒక రోజు కేటాయించాలి అని ఆలోచిస్తూ ఉంది. నాకు ప్రాబ్లం లేదు, కానీ మిగతా వాళ్ళు అంది. వాళ్ళకి సమయం చాలా తక్కువగా ఉంది, ఎలా అన్నట్లు చూసింది. కావ్య వర్ష ఇద్దరు ఒకే ఇంటి నుండి కాబట్టి
ఇద్దరిలో ఒక జంట వెళ్ళి చేసిరండి, మిగతా వాళ్ళు పనులు చేసుకోవచ్చు అన్నారావిడ అని దానికి సరే అంటూ కావ్య రఘురామ్ దగ్గర ఉన్న గుడికి వెళ్ళాలి అనుకున్నారు. వర్ష వేణు అక్కడే ఉండి పనులు చూసుకుంటామన్నారు. అలాగే గిరిధర్ కళ అక్కడే ఉండి పనులు చేస్తాము అన్నారు. రాధిని గౌతమ్ని వెళ్ళమన్నారు. రాధి సరే అని ఫాస్ట్గా రెడీ అయి చూసింది. గౌతమ్ ఇంకా దిగలేదు, నేను లేపుతాను, మీరు ఆ పని చూసుకోండి, ఆ రోజు ఫైనల్ చేయడానికి డెకరేషన్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయింది రాధి. రాధి గదిలో అడుగు పెట్టేసరికి గౌతమ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నిద్రలో మరింత ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకో లేపబుద్దే కాలేదు, వెనక్కి వెళ్ళిపోదామా అనిపించింది. మళ్ళీ చేయాల్సిన పని గుర్తుకు రావడంతో అతని వైపుకు వచ్చి పక్కన కూర్చొని ప్రేమగా కన్నయ్యా అంటూ నుదుటి మీద బుద్ధి పెట్టింది. రాధి పెదవులు తగలగానే గౌతమ్ నిద్రలోనే పెదవులపై చిరునవ్వు వచ్చేరింది. తాను స్పృహలో లేకున్నా గుర్తించగలిగే స్పర్శ అది. అతని చెవి దగ్గర చిన్నగా పెదవులు పెట్టి మాట్లాడుతూ ఇంకా చాలు నటించింది, యాక్టింగ్ అని నాకు తెలుసు, లేకన్నయ్యా అంది. గౌతమ్ కళ్ళు తెరిచి ఒక్క ఉదురు ఆమె చుట్టూ చేతులు వేసి తన మీదకు లాక్కొని బుజ్జమ్మ ఎలా అంటూ ఇంకా బిగించాడు. ఏ వదులు, చాలా పని ఉంది, ముందు నువ్వు చెప్పు. ఎలా అని అన్నాడు. నా కన్నయ్య గురించి నాకు తెలియదా అంది. నిజంగానా అని అన్నాడు. నిద్రపోయిన నేను దగ్గరికి వచ్చినప్పుడు ఊపిరి ఎందుకో వేగంగా మారింది, అందుకే అనుమానం వచ్చింది అంది. కనపడవు గాని నువ్వు భలే అల్లరి అన్నాడు. ఆహా, నా అల్లరి అంతా నీ దగ్గరే, సరే ఇంక చాలు కన్నయ్యా లెయ్యి అంది. అప్పుడేనా అన్నాడు. ఇప్పుడే కదా, ఇలా కొద్దిసేపు ఉండిపోవా, ఇద్దరినీ కనీసం ఇంచు కూడా గ్యాప్ లేదు అన్నాడు. రాధి తన మొహాన్ని పట్టుకొని ఏంటి అల్లరి, పదా మనం బయటకు వెళ్ళాలి అంది. గౌతమ్ తన మొహాన్ని ఆమె మెడవంపులో దాచుకొని ఆమె శరీరం నుండి వచ్చే పరిమళం సున్నితంగా ఆస్వాదిస్తూ ఉన్నాడు. సహజ పరిమళం కస్తూరి గంధం కలిపినట్లు ఇప్పుడే స్నానం చేశావా అన్నాడు. పూజ కూడా చేశాను, మరి ప్రసాదం అన్నాడు. నువ్వు ఇంకా స్నానం కూడా చేయలేదు కదా అంది. ఎవరు చెప్పారు చేయలేదని అన్నాడు. మరి అని అంది. చేసి కిందకు వద్దామని డోర్ వరకు వచ్చాను, నువ్వు పైకి రావడం చూసి పడుకున్నాను అన్నాడు. కన్నయ్యా నీకు తెలివి ఎక్కువైంది అంది. ముందు ప్రసాదం ఇవ్వు అన్నాడు. ఎలా, ఇక్కడ లేదు కదా అంది. ఉన్నదే ఇవ్వు అని అన్నాడు. అదే కదా చెప్పేది, ఇక్కడ తేలేదు అంది. నేను కూడా అదే కదా చెప్పేది, ఉన్నదే ఇవ్వు అన్నాడు. చూడు మనం ముందర బయటకు వెళ్ళాలి పదా అంది. ముందు ప్రసాదం అన్నాడు. లేదు కదా కన్నయ్యా. అతను అల్లరికి రాధి చిరుకోపం వచ్చింది. ఇంకా అతని మీదే ఉంది ఆమె. పచ్చని నిమ్మపండు చీరలో నుదుట చిన్నగా గుండ్రటి బొట్టు పెట్టి దాని కింద కుంకుమ కుంకుమ కొంచెం ముక్కు మీద కూడా పడింది. తళుక్కుమని మెరుస్తున్న ముక్కు పుడక వంపు తిరిగి కింద పెదవిని చూస్తున్న గౌతమ్కి మరింత అద్భుతంగా అనిపించింది. తనని తాను నిలువరించడం కష్టంగా అనిపించింది. బుజ్జమ్మ అని అన్నాడు. హా, ప్రసాదం నేను తీసుకోనా అన్నాడు. ఏదో ఆలోచనలో ఉన్న రాధి మరొక ఆలోచన లేకుండా సరే తీసుకో అంది. గౌతమ్ ఒక చెయ్యి ఆమె నడుము చుట్టూ బిగించి పెదవులను అందుకోబోయాడు. ఒక్క క్షణంలో జరిగేది గుర్తించిన రాధి వెంటనే తన తలని పక్కకు తిప్పేసింది. గౌతమ్ ఆ మెడపైన గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. కొన్ని క్షణాలు గౌతమ్కి అర్థం కాలేదు మకరందాలు అందుకోవాల్సిన చోట కస్తూరి వాసనలు వస్తున్నాయి అని. కళ్ళు తెరిచి చూసేసరికి రాధి పక్పకా నవ్వుతుంది. ఏంటి బుజ్జమ్మ ఇలా చేసావు నువ్వు అని అడిగాడు. మనం బయటకు వెళ్ళాలి అని చెప్పాను కదా, గుడికి వెళ్ళాలి, ఇక ఇలా ఎంగిలై పోవాలని లేదు, ప్లీజ్ వచ్చాక నీ ఇష్టం. కన్నయ్యా పోదాం పదా, మనకే లేట్ అయిపోతుంది అంది. ఇంత లాలనగా మాట్లాడుతుంటే ఎవరు మాత్రం కాదంటారు. గౌతమ్ బుద్ధిగా తలుపుతూ కానీ వచ్చాక వదిలేదే లేదు అన్నాడు. అతని బుగ్గల్ని రెండు చేతుల్లో పట్టుకొని లాగుతూ నా ధ్యానం, నా ధ్యాస, నా శ్వాస, నా గమనం, నా గమ్యం, నా ఊపిరి, నా సర్వం, నా సకలం, నా సర్వస్వం నీవే కన్నయ్యా, నువ్వు ఏమడిగినా కాదు అని నేనెప్పుడు అనను అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఇంత ప్రేమ కురిపిస్తూ ఉంటే ఎవరు మాత్రం ఆ ప్రేమకి దాసోహం అవ్వకుండా ఉండగలరు.
గౌతమ్ ఎప్పుడు దాసోహమైపోయాడు. మరొక్క మాట మాట్లాడకుండా పదా అంటూ ఆమెని వదిలి ఫాస్ట్గా రెడీ అయ్యి ఇద్దరు కలిసి కిందకు వచ్చారు. రాధికి కావాల్సినవి తీసుకొని ముందుకు కదులుతూ ఉంటే బ్రేక్ఫాస్ట్ చేయవా అని అడిగాడు ఆమె చేతిని పట్టుకొని. ఇంతలో కావ్య వాళ్ళమ్మ తిరగకుండా వెళ్ళండి బాబు, దర్శనం అయ్యాక తినండి అని చెప్పింది. మరోవైపు నుంచి రఘురామ్ కావ్య కూడా రెడీ వచ్చారు. వాళ్ళ వైపు చూసిన గౌతమ్కి, కావ్య మేము కూడా వెళ్తున్నాము, నా తరపున వర్ష వాళ్ళ తరపున మేము, కళా వాళ్ళ తరపున మీరు అని ఎక్స్ప్లెయిన్ చేసింది కావ్య. కావ్య చెప్పింది విని గౌతమ్ ఏమీ మాట్లాడలేదు. ఇంతలో రాధిక వెళ్దామా అని అడిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాయ్ చెప్పి గౌతమ్ రాధిక వెళ్ళిపోయారు. డ్రైవ్ చేస్తున్నంతసేపు గౌతమ్ ఏమీ మాట్లాడలేదు. గౌతమ్ మౌనాన్ని ఆలోచనలు అర్థం చేసుకోవడానికి రాధి శతవిధాల ప్రయత్నిస్తుంది. అతడి మౌనాన్ని కొన్ని నిమిషాల కంటే ఎక్కువగా భరించలేకపోయింది. దాదాపు సిటీ దాటుతూ ఉన్నప్పుడు కన్నయ్య కారాపు అంది. ఎందుకుమా అని అన్నాడు. ముందు కారాపు అంది. ఆమెను ఒక క్షణం చూసి కారాపాడు. ఏమయ్యింది అని అడిగింది రాధి. ఏంటిమా ఏమయ్యింది అని అడిగాడు గౌతమ్. అదే నేను అడుగుతున్నాను, ఇటు చూడు, ఏమైంది కన్నయ్యా, ఎందుకలా మౌనంగా ఉన్నావు, మనం వెళ్ళడం వద్దా అంది. తెలియదుమా, ఏదో తెలియని సందిగ్ధత ఉంది మనసులో, ఇది అని చెప్పలేని భావం. దాదాపు 6 ఏళ్ళు దాటిపోయింది మన ఊరిని వదిలేసి. ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు పోలేదు. మామయ్య ఉన్న ఇల్లు అలాగే ఉంది. పక్కనే ఉన్న పెద్దమ్మ వాళ్ళకు చెప్పాను అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి అని. అందుకు వాళ్ళకు కావాల్సింది పంపిస్తున్నాను. 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఊరికి వెళ్తుంటే టెన్షన్గా అనిపిస్తుంది. గుడికి కూడా, అది అమ్మా నాన్నకు ఇష్టమైన ఆలయం, అందుకే ఏమో ఏదో తెలియని భావం అన్నాడు. అది సరే, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు సూటిగా చూస్తూ. నేనా అని అడిగింది అయోమయంగా. హా నువ్వే, నువ్వెందుకు అలా ఉన్నావు అన్నాడు. కన్నయ్యా బాగానే ఉన్నాను, ఎందుకు నీకు అలా అనిపించింది అంది. మరి అంత బాగుంటే చేతులెందుకు పదే పదే అలా నలుపుకుంటూ తడుపుకుంటూ ఉన్నావు అని అన్నాడు. అరచేతుల చెమటలు ఎందుకు పడుతున్నాయి, కారులో ఏసీ ఉంది అయినా కూడా అన్నాడు. ఏమో కన్నయ్యా నిజం చెప్పనా, నాకు కూడా ఎందుకు అలాగే అనిపిస్తుంది, ఏదో దూరం అయింది దగ్గరకు అవుతున్నట్లు, ఇది అని చెప్పలేని భావం. మేబీ ఫస్ట్ టైం నీతో పాటు మీ ఊరికి వస్తున్నాను కదా, అదే ఏమో అంది. గౌతమ్ నవ్వుతూ మన ఊరికి అన్నాడు. రాధిక అతని చేతి చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరగా జరిగి భుజం మీద తలవాల్చి, నిజమే మన ఊరు అంది చిరునవ్వుతో. ఆమె నుటి మీద ముద్దు పెట్టుకొని బుజ్జమ్మా అని అన్నాడు లాలనగా. హా అంది తల ఎత్తకుండానే. అక్కడ మనకి ఇల్లు కూడా ఉందిమా అని అన్నాడు. మన అంటే అర్థం కాకుండా ఆగింది. అంటే అమ్మా నాన్న ఉన్నది, ఎన్ని కష్టాలు వచ్చినా మామయ్య దాన్ని అమ్మలేదు, నా కోసం అలాగే పెట్టాడు. ఊర్లోని గుడికి పక్కనే ఉంటుంది, చిన్నది కానీ పాడవలేదు. అమ్మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత నేను మామయ్య ఇంట్లోనే పెరిగాను, ఎప్పుడు అటువైపు కూడా వెళ్ళలేదు, వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు. మామయ్య వెళ్ళి దాన్ని చూసుకుని వచ్చేసేవాడు. ఆయన వెళ్ళినప్పుడు ఉన్న సంతోషం తిరిగి వచ్చేటప్పుడు ఉండేదే కాదు. ఆ విషాదాన్ని నాలో చూడటం ఇష్టం లేక నన్ను ఎప్పుడూ అటువైపు పంపలేదు. రాధిక అతని వైపు చూస్తూ అత్తమ్మ ఇంటికి వెళ్దామా మన ఇంటికి అంది. చాలా చిన్నది మా అన్నాడు. పర్వాలేదు అంది. గౌతమ్ ఆ వైపు చూసి సరే అని చిరునవ్వు నవ్వి, వెళ్దామా, మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుందో ఏమో అన్నాడు. సరే అంటూ తల ఊపింది. ఇద్దరి కబుర్లకి అంతే లేకుండా పోయింది. రాధీ మాటల ప్రవాహ జడిలో గౌతమ్ తడిసి ముద్దైపోతూ డ్రైవింగ్ చేసిన అలసడు కూడా తెలియలేదు అతనికి. 4 గంటల ప్రయాణం అని 4 క్షణాల్లో అయిపోయినట్లు అనిపించింది. ఇద్దరికి ఆకలి దాహం కూడా అనిపించలేదు. అందుకే ఏమో మనసైన వాళ్ళు పక్కనే ఉంటే సమయం అలసట బడిలిక ఏమీ తెలియదు అని అంటారు. అది జీవిత ప్రయాణమైనా దూర ప్రయాణమైనా ఎందుకో ఏమో అన్నారు. గౌతమ్ కారు ఊరిలో ప్రవేశించగానే అందరూ వింతగా చూస్తున్నారు. చిన్న పల్లెటూరు, పెద్దగా మార్పే లేదు. తాను వదిలేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాకపోతే గౌతమ్ చొరవతో రోడ్లు, కొన్ని కావాల్సిన మౌలిక సదుపాయాలు, స్కూలు, ఒక PHC వచ్చాయి. అందంగా పరిశుభ్రంగా ఉంది. ఊర్లో చాలామంది చేనేత పని చేసేవారే. ఒకవేళ అది లేదు అంటే పొలాల్లో ఉండే రైతులు. రాధి కార్ విండోల నుండి ఊరిని పరిశీలనగా చూస్తూ ఉంది.
గౌతమ్ నేరుగా కారుని తీసుకుని వెళ్ళి ఆలయం ముందు ఆపాడు. పద అంటూ తాను దిగి ఆమె డోర్ తెరిచాడు. అప్పటికే కొంతమంది చేరి వాళ్ళని ఆసక్తిగా గమనిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ గౌతమ్ చాలా మారిపోయాడు. అందుకే ఎవ్వరు గుర్తుపట్టలేకపోయారు. ఇద్దరూ కలిసి ఆలయం లోపలికి వెళ్లారు. చాలా పురాతనమైన దేవాలయం అది. రాధికి బాగా నచ్చింది. ఆనందంగా చూస్తూ ఉంది. ఆమె ఆనందాన్ని మనసులో నింపుకుంటున్నాడు గౌతమ్. ఏంటి పుజ్జమ్మా అంత ఆశ్చర్యంగా చూస్తున్నా అన్నాడు. చాలా బాగుంది కన్నయ్యా ఈ ఊరు, ఈ ప్లేస్, ఈ ఆలయం నాకైతే భలే నచ్చేసింది తెలుసా అంది. ఇటువంటి ఆలయానికి రావడం కూడా ఇదే ఫస్ట్. నేనెప్పుడు ఇంతకు ముందు ఇలాంటివి చూడనేలేదు. చాలా పాతదనుకుంటాను అంది. హా, చాలా పురాతన ఆలయమే, మామయ్య ఎప్పుడు చెప్తూ ఉండేవారు అని అన్నాడు. ఆలయం ఎక్కడా? నడుస్తూనే ఉన్నాము అప్పటి నుంచి అంది. ఆశ్చర్యంగా అప్పటికే వాళ్ళు మండపం దాటి చాలా దూరం నడిచేశారు. గౌతమ్ నవ్వుతూ ముందు చూడుమా అని అన్నాడు. ఎదురుగా చూసిన రాధికకు వరుసగా మెట్లు కనపడ్డాయి. ఏంటి ఇవన్నీ అడిగింది. ఇది గుట్ట మీద ఆలయం బుజ్జమ్మా, కింద ఏమీ ఉండదు అన్నాడు. అవునా, ఇప్పుడు ఇన్ని మెట్లు ఎక్కాలా దేవుడా అని అనుకుంది. ఉదయం ఏమీ తినకుండా బయలుదేరారు. ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. ఎక్కేది ఎప్పుడు, దర్శనం చేసుకునేది ఎప్పుడు, తిరిగి వచ్చేది ఎప్పుడు అనుకుంది. ఆమె ఆలోచనని గ్రహించినట్లు గౌతమ్ నవ్వాడు. రాధి చిరుకోపంతో ఎందుకు నవ్వుతున్నావు అని అంది. ఏమీ లేదుమా, నీ మొహం చూస్తే నవ్వు వచ్చింది అన్నాడు. పద అని ఇంక ఏమీ అనలేక అతన్ని అనుసరించింది. అవును, ఎన్ని స్టెప్స్ ఉంటాయి అని అడిగింది ఎక్కుతూ. దాదాపు 500 అని అన్నాడు. అమ్మో 500 అని ఆశ్చర్యంగా అడిగింది. హా, ఇంచుమించు అని అన్నాడు. ఏ అయినా ఇంతకంటే ఎక్కువే నువ్వు నడిచావు, గుర్తులేదా అని అన్నాడు. ఎందుకు లేదు, ఉంది, మాటల్లో నడక తెలియడం లేదు. అయితే సగం దూరం వచ్చేసరికి రాధి వల్ల కాలేదు. దారంతా రాళ్లతో నిండిపోయి ఉంది. కొండల్లో తొలిచి మెట్లుగా మార్చారు. దానితో పైకెక్కే కొద్దీ కష్టంగా మారింది. సగం దూరం వచ్చేసరికి అక్కడే కూర్చుండిపోయింది రాధి. నుడి మీద నుండి జారుతున్న చెమట అలిసినట్లు కనబడుతున్న మొహం అక్కడే బండ మీద కూర్చొని కొంచెంసేపు ఇక్కడే ఉన్నాం కన్నయ్యా అని అడిగింది గౌతమ్ని. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.